అండ్ వెల్కమ్ టు ద పాయింట్. కొంతకాలం క్రితం ఒక యువకుడు చారిటీ కింగ్ లాగా పోస్ట్ చేస్తూ, ఇన్ఫ్లుయెన్సర్గా మంచి మంచి మాటలు చెప్తూ సోషల్ మీడియాలో రాత్రికి రాత్రి సూపర్ ఫేమస్ అయిపోయాడు. కానీ ఇప్పుడిప్పుడు అతని గురించి వస్తున్న చీకటి కోణాలన్నీ కూడా మనుషుల్ని భయపెడుతున్నాయి. ఎందుకంటే 420లు, ఫ్రాడ్లు, ఇంకా బ్లాక్మెయిలర్సు మన మధ్య ఉన్నారు అని చాలామంది ఈ మధ్యకాలంలో బయటకు వచ్చి హర్షసాయిని కూడా రెఫర్ చేస్తూ కొన్ని కొన్ని అలిగేషన్స్ చేస్తున్నారు. వీళ్లలో ముఖ్యంగా హర్షసాయి గురించి తెలిసిన ఒక వ్యక్తి ఇవాళ మనతో పాటు ఉన్నారు. అందరికీ సుపరిచితులు, వారు కూడా నిజానికి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ఐటీ రంగం నుంచి వచ్చినా కూడా ఈ మధ్యకాలంలో చాలా వీడియోస్ చేస్తూ వచ్చారు. ఆయనే యువ సామ్రాట్ అని ఒక టైటిల్ తెచ్చుకున్న రవికిరణ్ గారు. రవికిరణ్ గారు నమస్తే అండి. యా, సో మొత్తానికి అయితే మీరు యువ సామ్రాట్ ఎలా అయ్యారండి? అది నేను నాగార్జున డై హార్డ్ ఫ్యాన్. సో నాకు ఆ టైటిల్ బాగా నచ్చుతుంది, నాగార్జున కన్నా యువ అండ్ సామ్రాట్, ఎంపరర్ ఆఫ్ యూత్. సో చాలా బాగా అనిపించింది. అండ్ నా లక్కీ నెంబర్ 9 అనమాట. నా హాల్ టికెట్ నెంబర్ 2250103 అండ్ మై నేమ్ ఇస్ రవి కిరణ్. వెన్ యూ సమ్ అప్ ది ఎవ్రీథింగ్ అది 9 వస్తుంది కాబట్టి 999 అని పెట్టుకున్నాను. అది ఆ విధంగా. సో అయితే మొత్తానికి హర్షసాయి అంటే ఎవరు అంటే, ఇప్పుడు రకరకాల అంటే జలక్ తిని అసలు ఒక దాని నుంచి కోలుకునే లోపు ఇంకెవరో కొత్త క్యారెక్టర్లు వచ్చేస్తారు. ఇది బిగ్ బాస్ హౌస్ కంటే కూడా చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది మొత్తం వ్యవహారం ఏం జరుగుతుందండి. సో యాక్చువల్గా మీకు మీకు ఇందాక ఒకటి వినిపించాను, ఒక విక్టిమ్ హర్ష సాయి ఎవరు అంటే ఒక టెక్స్ట్ బుక్ రాయొచ్చు. చిన్నప్పుడు మనం చదువుతున్నట్టు పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు, ఈ హర్ష సాయి అనే క్రిమినల్ పుట్టగానే పరిమళించాడు. వాళ్ళ ఫాదర్ చేయాల్సిన క్రైమ్స్ అన్నీ చేశాడు. వాళ్ళ ఫాదర్ ఒక కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ నడిపించే ఒక వడ్డీ వ్యాపారి వితౌట్ లైసెన్స్. అండ్ ఇది ప్రూవెన్, ఇది ప్రూవెన్ అకార్డింగ్ టు లా. నో, అంటిల్ ప్రూవెన్ నాట్ గిల్టీ అంటారేమో కానీ వాళ్ళ ఆ విక్టిమ్స్ వాయిస్ విన్నప్పుడు మీకేమనిపించిందో నాకు తెలీదు. కానీ ఎంత మంది ఉన్నారు అంటే వాళ్ళ వాళ్ళ ఫాదర్ ఎస్కోటలో ఎవరిని అడిగినా, హర్ష సాయి వాళ్ళ ఫాదర్ రాధాకృష్ణను అడిగినా, రాధాకృష్ణ గురించి ఎవరిని అడిగినా, అతను ఒక కరడు కట్టిన కాల్ మనీ సిండికేట్ ని ఓన్ చేసే అతను అని ఎవరన్నా చెప్తారు. సో ఏం చేసేవాడు ఎగ్జాక్ట్లీ అతను? అతను వడ్డీ వ్యాపారి, 10 రూపాయల వడ్డీకి, 15 రూపాయల వడ్డీకి, అవసరమైతే 20 రూపాయల వడ్డీకి కూడా, అంటే 20% వడ్డీకి కూడా ఈ అమ్మాయిలకే ఇస్తారు. ఏంటో ఇల్లు అమ్మాయిలకే ఇస్తారు, మళ్ళీ వాళ్ళని తీసుకెళ్తారు, వాళ్ళ చెక్కులు, వాళ్ళ మీద చెక్కులు బౌన్స్ వేస్తారు, మళ్ళీ వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తారు, బలవంతంగా వేరే సోర్సెస్ చూపిస్తారు. పాపం వేరే సోర్సెస్ అంటే అది ఇన్స్టాల్మెంట్లో ఈఎంఐ లాగా పే చేసే ఆప్షన్స్ కాదు. వేరే సోర్సెస్ అంటే ఎవరి దగ్గరకో ఒకరి దగ్గరికి పంపించే. సో హర్ష సాయి ఫాదర్ రాధాకృష్ణ అనే ఆయన ఒక పింప్, వడ్డీ వ్యాపారి ముసుగులో ఉన్న ఒక పింప్. మీరు చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ చేస్తున్నారు. నేను రవికిరణ్ గారు మీడియా ముఖంగా, యు నో దట్ కదా, మీడియా ముఖంగా చెప్తున్నాను, హర్ష సాయి ఫాదర్ రాధాకృష్ణ యు ఆర్ ఎ పింప్. నువ్వు డబ్బులు సంపాదించాలంటే అడుక్కు తిను, అంతేగాని ఒక అమ్మాయిని వాడి దగ్గరికి వీడి దగ్గరికి పంపించే ఆప్షన్స్ ఇచ్చేవాడివి వాడు వాడిని వాడిని అసలు రాధాకృష్ణ గారు అని కూడా నాకు అనిపించట్లేదు. కానీ అంతటి ఒక పాజిటివ్ ఇమేజరీతో బయటకు వచ్చిన హర్ష సాయి సడన్ గా ఇప్పుడు మళ్ళీ కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, సో అలాంటి అతనికి పుట్టిన ఈ హర్ష సాయి ఇనీషియల్గా ఈ టెస్టోస్టెరోన్ లెవెల్స్ హై ఉండాలి అంటే హౌ టు సాటిస్ఫై ఉమెన్, హౌ టు బిల్డ్ ఎ గ్రేట్ బాడీ సో దట్ యునో ఉమెన్ వుడ్ గెట్ అట్రాక్టెడ్ టు యూ, ఇట్లాంటివి. అంటే అమ్మాయిలు ఎట్లా అట్రాక్ట్ అయిపోతారు, అబ్బాయిలు ఎలా తన బాడీ గ్రీక్ శిల్పంలాగా మలుచుకోవాలి అని ఇనీషియల్గా ఆ ప్రోటీన్ పౌడర్లు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అడ్డమైన ప్రోటీన్ బ్రాండ్స్ అవన్నీ రికమెండ్ చేసేవాడు అతని యూట్యూబ్ ఛానల్లో. అది గిట్టుబాటు రాలేదు అతనికి గిట్టుబాటు రాలేదో లేకపోతే అది దాంతో సరిపోలేదో. సో అప్పుడు ఇతను ఇనీషియల్గా స్టార్ట్ చేసిన స్కామ్ ఏంటి అంటే సూపర్ లైవ్ అని ఒకటి పెట్టేవాడు యూట్యూబ్లో. సూపర్ లైవ్ టిక్టాక్ వీడియోస్తో పాటు సూపర్ లైవ్ అని ఒకటి పెట్టి అందులో వాళ్ళ సబ్స్క్రైబర్స్కి 250 పెట్టి లాటరీ నిర్వహించేవాడు. 250 పెట్టిస్తే 500 ఇస్తామని. సో అతనితో మాట్లాడదాము లేకపోతే అతని వాళ్ళకి ఎస్కోటలో సొంత ఇల్లు కూడా ఉండేది కాదు. వాళ్ళు కాసింకోట వాళ్ళు, వాళ్ళ మదర్ పేరు ఆదిలక్ష్మి, ఇంకా ఒక అక్క, వాళ్ళ మావి పేరు
సరే, ఏదో వెంకట్రావు సుబ్బారావు, ఇట్ డజంట్ మ్యాటర్, చెప్పండి. సో వీళ్ళంతా వీళ్ళంతా అందరూ చేసేది వడ్డీ వ్యాపారే, శవాలను కూడా వదలకుండా. సో కమింగ్ బ్యాక్ టు ది హర్షస్ టాపిక్ అగైన్, సో ఇట్లా ఇట్లా వీడియో సూపర్ లైవ్లో లాటరీలు నిర్వహించేవాడు. తర్వాత మెల్లిమెల్లిగా నాకు తెలిసి బీస్ట్ని ఇతను చూశాడు, చూసి థర్డ్ గ్రేడ్ కాపీ ఆఫ్ మిస్టర్ బీస్ట్. బట్ మిస్టర్ బీస్ట్ అనేవాడు ఎప్పుడు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయలేదు. వీడు మటుకు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ మిస్టర్ బీస్ట్ని కాపీ కొట్టి దానికి ఒక ఇండియన్ టచ్ ఇచ్చాడు, తెలుగు టచ్ ఇచ్చాడు. అది కూడా థర్డ్ గ్రేడ్ తెలుగు టచ్. ఎట్లా అంటే, మేఘం వర్షిస్తుంది, ఇవాళ ఈ పిల్లవాడికి మనం ఇస్తున్నాము తను మర్చిపోలేని గిఫ్ట్ అని అంటాడు. ఇక్కడ ఒక సెలూన్కి వెళ్తాడు, ఏ ఎంట్రీగా తీస్తాడు, చిల్లరంతా పోగేసి 10 రూపాయల నోట్ల కట్టలు. ఇనీషియల్గా 10 రూపాయలు వాడు స్టాండర్డ్, 10 రూపాయలు 20 రూపాయలు అట్లా 10,000 20,000ని వెన్ తక్కువ డినామినేషన్స్లో అయితే క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కదా. అవును, ఆయన ఈ ఎలక్ట్రానిక్ యుగంలో కూడా ఆ చిల్లర పైసలు అన్నీ జమ చేసి డబ్బులన్నీ తీసుకెళ్లి వాళ్ళ మీద కురిపించేసినట్టు. అందరికి ఎవరికి అర్థమయ్యేది కాదు ఎక్కడ చూస్తున్నాయి పైసలు. అంటే ఇప్పుడు ఒక 10,000 10 రూపాయల్లో ఎట్లుంటుందండి, ఇన్ని కట్టలు అయితే అది తీసుకెళ్లి ఇచ్చేటోడు, అవి తీసుకొని ఇచ్చేటోడు, పోనీ అక్కడితో అయిపోయింది. దాని మాటన బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేవాడు. ఈ లింక్ చేస్తే నువ్వు కరోడ్పతి అవుతావు, ఈ లింక్ క్లిక్ చేసి పైసలు ఎట్లా వస్తున్నాయి అనుకుంటున్నావా, ఈ బెటరీ నాకు ఇన్ని డబ్బులు ఎట్లా వస్తున్నాయి, ఈ బెట్టింగ్ యాప్స్ మీద క్లిక్ చేస్తే నువ్వు సాయం చేయొచ్చు, నువ్వు పెద్దవాడు అయిపోవచ్చు, నువ్వు హీరో అయిపోవచ్చు, నువ్వు ఇవన్నీ అయిపోవచ్చు అని అట్లా తన ఇనీషియల్గా స్కామ్ స్టార్ట్ చేశాడు. అది కూడా ఇనీషియల్. తర్వాత అతనే కొన్ని బెట్టింగ్ యాప్స్ నిర్వహిస్తున్నాడు, అందులో దానివల్ల ఎంతో మంది యూత్ చనిపోతున్నారు, ఎంతో మంది సూసైడ్ చేసుకుంటున్నారు. కానీ ఈ గాడిదకు మటుకు సిగ్గు రావట్లేదు. ఇప్పుడు కొత్తగా రేపులు స్టార్ట్ చేయడం చేశాడు. సో నేను ఇనీషియల్ గా ఒక 6 మంత్స్ బ్యాక్ 4 మంత్స్ బ్యాక్ నుంచి నేను ఎప్పుడైతే ఎక్స్పోజ్ చేస్తున్నానో, ఇతను ఒక మేడప్ ఇంటర్వ్యూతో వచ్చాడు అనమాట, ఒక ప్రీప్లాన్డ్ ఇంటర్వ్యూతో వచ్చి, నేను హర్షసాయి అనేవాడు ఈ బెట్టింగ్ యాప్స్ కనుక ప్రమోట్ చేయకపోతే ఇంకో 5 ఇన్ఫ్లుయెన్సర్స్ దీన్ని చేస్తారు అన్నాడు. ఇప్పుడు మీరు లేకపోతే ఇంకో ఛానల్ నెక్స్ట్ టైం, బాబు నువ్వు రేపు ఎందుకు చేసావు నాన్న అని అడిగారు. నేను చెప్తే ఇంకో 5 గురు చేస్తాను అంటాడు. అంటే లాజికలీ ఆఫ్ కోర్స్ అలా మాట్లాడడం అనేది మూర్ఖంగానే ఉంది. ఆ మెస్మరైజింగ్ ఫ్యాక్ట్ ఉంటుంది దానికి, మళ్ళీ వాడే విక్టిమ్ అయినట్టు వెనకాల నుంచి టాడాటా అని మ్యూజిక్లు పెట్టుకొని పెట్టే గొర్రెలు ఉన్నారు. హర్ష సాయిని కల్పిస్తా అని చేసే స్కామ్. ఇప్పుడు ఒక కమిషనర్ ఆఫీస్లో వెనకాల అందరికీ మాస్కులు పెట్టుకుని తీసుకెళ్ళగలిగాడు అంటే వాట్ ఈస్ హిస్ కేపబిలిటీ? ఐ టెల్ యూ అన్ ఇన్సిడెంట్ విచ్ హ్యాపెండ్ లాస్ట్ నైట్. నిన్న మార్నింగ్ 8 o'clock రైట్ 8 o'clock AP 31 9999 నెంబర్, నా లక్కీ నెంబర్ కూడా 9, వాడి కార్ నెంబర్ కూడా 9 అయింది. సో ఆ ఫార్చునర్లో ఇక్కడ చిల్కల్గూడ మెట్టిగూడ దగ్గర ఆ కేసులో కో అక్యూజ్డ్ అయిన ఇమ్రాన్ని పిక్ చేసుకోవడానికి వచ్చి, అండ్ ఈ పైల్వాన్లు అందరూ హర్షసాయితోని హర్షసాయి క్రూతోని ఫోటో తీసుకుని సెల్ఫీలు తీసుకొని పెట్టారు. మనమందరము అబ్స్కాండింగ్ పోలీసులు 5 టీముల్లాగా వెళ్ళిపోయారు 10 టీములు. హీఈస్ వెరీ మచ్ ఇన్ ద సిటీ, తప్పించుకు తిరుగుతున్నాడు. అంటే వాట్ ఆర్ యు ఇంప్లైయింగ్? మీకు ఇంకో ప్రూఫ్ కూడా చూపిస్తాను. నిన్న 11 o'clock ఇంకొక ఫేమస్ యూట్యూబర్ తనకి అగెయిన్స్ గా, ఎందుకు రారు ఆడపిల్లల్ని పూజించండి ప్రేమించండి అని వీడియో పెట్టినందుకు ఇమీడియట్ గా విత్ ఇన్ నో టైం అతనికి కాల్ చేసి 2 మినిట్స్ మాట్లాడటం జరిగింది. అండ్ అంటే ఇన్స్టాగ్రామ్ అంటే ఎక్కడి నుంచి యాక్సెస్ చేయొచ్చు కదా, కానీ లోకం దృష్టిలో అతను ఒక వాంటెడ్. అతను నేను ఇది కవర్ చేస్తున్నాను ఎందుకంటే తను పర్లేదు. అంటే అర్థమైంది, మీరు చెప్పారు కాబట్టి మేము, మీరు అంత పబ్లిక్గా చెప్తున్నారు కాబట్టి మేము నమ్ముతున్నాం. ఈ వ్యక్తి వెరిఫైడ్ అకౌంట్ నుంచి ఇన్స్టాగ్రామ్ కాల్ చేశాడు ఎవరికి,
ఈ సదరు వ్యక్తి ఎవరైతే నెగిటివ్ వీడియో చేశాడో, ఎందుకు చేశాడు? ఆత్మన ఆత్మని ఆత్మన్ కాదు, అమ్మాయిలు అంటే ప్రేమించండి పూజించండి అంతేగాని ఇదేంట్రా రేపులు మర్డర్లు ఏంట్రా అని అని ఇదని పెట్టాడు. పెట్టగానే వీడు ఫోన్ చేశాడు, ఎందుకు నా గురించి పెట్టావని, బెదిరించాడా లేకపోతే ఎట్లానా, మనకందరికీ ఆబ్స్కాండింగ్ లో ఉన్నాడు అనుకున్న హర్ష సాయి వెరీ మచ్ సర్క్యులేషన్ లో బాగా యాక్టివ్ గా ఉన్నాడు. నిన్న పొద్దున్న ఇట్లా అని ఒక వీడియో పెట్టాడు, నిన్న పొద్దున్న ఇట్లా అని మా లాయర్ స్టేటస్ పెట్టాడు, మా లాయర్ వచ్చి మిమ్మల్ని అందరిని దులిపేస్తాడు అని పెట్టాడు. వాళ్ళ లాయర్కి ఎంత సిగ్గులేదంటే, పార్డన్ మై లాంగ్వేజ్, వాళ్ళ లాయర్కి ఎంత సిగ్గులేదంటే ఆయన కూడా డైనమైట్స్ ఇస్తున్నాడు, ఆయన కూడా వార్నింగ్స్ ఇస్తున్నాడు. హర్ష సాయి ఎవరిని వదలడు అంటే వదలకుండా ఏం చేస్తాడు? కేసులు పెడతాడు, హర్షసాయి కేసులు పెడతాడు, దానికి రెడీగా ఉండండి అంటే నా మీద 3 కేసులు పెట్టావు, ఇంకో 30 పెట్టుకో పో అంతేనా? కానీ ఈ మధ్య మీరు చాలా ఒక పర్టికులర్ కాంటెక్స్ట్ లో మీరు పరుషంగా మాట్లాడారని చెప్పి, ప్రతి ఇట్లాంటి కాంటెక్స్ట్ లో నేను పరుషంగానే మాట్లాడతానండి. నా ఎడ్యుకేషన్ లెవెల్ ఎక్కడి వరకు ఉంది అంటే, అవతల వాళ్ళు యూ నో ఇఫ్ యూ ఆస్క్ మీ క్వశ్చన్ ఇన్ ఎ డిఫరెంట్ టోన్ ఐ హ్యావ్ టు ఆన్సర్ యూ ఇన్ ఎ డిఫరెంట్ టోన్. అంతేగాని నువ్వు హిందీలో కూడా ఒక సేయింగ్ ఉంది, సవాల్ జిస్ భాషా మే పూషా జాయేగా, జవాబ్ ఉసీ భాషా మే దేనా చాహియే. ఠీక్ హై, అభీ సవాల్ కిస్నే కియా ఔర్ జవాబ్ కిస్నే దియా బోలి. సో సవాల్ ఉస్నే అదే అతను వాడు చేసిన డీడ్స్ ఏంటి, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు. సో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ఒకటి, రెండోది అదే రేప్ చేసి వేయడం ఒకటి. రేప్ అన్నది ఇస్ ఇట్ ప్రూవెన్? It is not, but a woman came forward and gave a complaint. Rape allegation undan cheptam. Rape allegation. Allegation undan cheptam. Rape allegation undandi, kani atanu 4 years nunchi oka IT act ni rape chestunadu. Oka state IT act ni rape chestunadu by promoting betting apps. Is it not clear? See, very clear ga IT act lo 5.69 5.70 all the gaming apps, online gaming apps are banned in both the Telugu states. But idi sumoto ga teeskovalsina case nijaniki. Sumoto ga teeskovatledu, endu teeskovatledu, ఓపెన్ గా తిరుగుతున్నాడు క్రిమినల్. అంటే ఇప్పుడు ఒక ఎవరో వెళ్ళి కేసు పెట్టేంత వరకు ఇది బయటకు, హర్ష సాయి నిన్నమంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఒక పాపులర్ గై, ఇప్పుడు వెళ్ళి కేసు పెట్టిన తర్వాత అతను అబ్స్కాండింగ్ అని చెప్పి మన అంటే దట్స్ వాట్ ఈస్ బీయింగ్ టోల్డ్ కదా, 5 టీమ్స్ వెళ్ళారని చెప్పి ఈ మధ్యలో హర్ష సాయి కొన్ని ఆడియో రికార్డింగ్స్ బయట పెడుతున్నాడు. అదే ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్తాను, మీరు ఇందాక కాల్ లో విన్నట్టే ఇది నీవు నేర్పిన విద్య కదా నీరజాక్ష అన్నట్టు, వాళ్ళ అయ్య వీనికి నేర్పించండు. నాది పరుషంగానే ఉంటదండి ఇట్లాంటి వాళ్ళ మీద. ఆల్టర్నేటివ్స్ ఇస్తాను, నువ్వు డబ్బులు కట్టలేకపోతుంటే. సో ఆయన మీరు కాల్లో విన్నట్టే ఆయన అలా ఇది అమ్మాయిల్ని బ్లాక్మెయిల్ చేసుకుంటూ బతికేవాడే, ఈయన అమ్మాయిల్ని బ్లాక్మెయిల్ చేసుకుంటూ బతికేవాడే, హర్ష సాయి కూడా. ఇప్పుడు ఆ అమ్మాయి ప్రపోజ్ చేస్తుంది, ఆ అమ్మాయి ఏడుస్తుంది, నన్ను ఎందుకు ప్రేమి ఈ ఆ అమ్మాయి. మళ్ళీ మీరు చూడండి, మీరు చాలా కాన్సన్ట్రేట్ చేసి ఉంటే ఆ అమ్మాయి ఏమంటుంది, ఈ రిలేషన్కి ఒక నేమ్ ఇవ్వు నువ్వు. ఆ అమ్మాయి పెట్టిన అలిగేషన్స్ నాకు తెలిసినంత వరకు అలిగేషన్స్ అనే అంటున్నాను, కూల్ డ్రింక్లో మత్తు మంది వేసి రేప్ చేశాడు అని పెట్టింది. ఆ అమ్మాయి ఎందుకు ఏడుస్తుంది ఈ రిలేషన్కి ఒక ఒక నేమ్ ఇవ్వు, ఈ రిలేషన్కి ఒక నేమ్ ఇవ్వు అంటుంది. అంటే ఒక ఒక ఉమెన్ లాగా, ఒక సీనియర్ జర్నలిస్ట్ లాగా, కాంట్ యూ కనెక్ట్ దోస్ టు డాట్స్? నో, వీ కెన్ డెఫినెట్లీ కనెక్ట్ ఆల్ డాట్స్ అండి. సోషల్ స్కోప్ లో వీ కెన్ డిస్కస్ ఎవ్రీథింగ్ అండ్ మీ చట్ట పరిధిలో మనకి కొన్ని ప్రూవ్ అయ్యాయని ఎందుకు అడుగుతున్నానంటే, చట్ట పరిధిలో మనకి కేసులు నమోదయ్యాయి ఇస్ ఇనఫ్ టు డిస్కస్ దిస్ టాపిక్. కేసులు నమోదైన మాట అయితే వాస్తవం. ఒక అమ్మాయి వెళ్ళి మాట్లాడింది తప్పకుండా. ఆ అమ్మాయి ప్రపోజ్ చేసే ముందే నీకు ఎట్లా తెలుసు ఆ అమ్మాయి ప్రపోజ్ చేయబోతుందని? అంటే రికార్డింగ్ ఎట్లా చేస్తావని? నువ్వు ఎట్లా రికార్డింగ్ చేస్తావు? నీదంత క్రిమినల్ మెంటాలిటీ ఎలా అయింది? రైట్, పోనీ ఆ టాపిక్ నీ గురించే అని తెలుసు. నువ్వు ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నా అండి, నేను ఎవరితోనో అన్నను బెదిరించాను, అన్న నాకు కాల్ చేస్తున్నాడు, నేను కాల్ చేసినప్పుడు, నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు నేను రికార్డ్ చేస్తున్నాను. అప్పుడు అసలు అందులో ఇతనికి అసలు ఏమన్నా ఆ రికార్డింగ్స్ లో ఇతను ఆ క్రిమినల్ ఇంటెన్షన్ లేకపోతే రికార్డే చేసేవాడు కాదు. అవును, అతను చేస్తున్న రికార్డింగ్ లో ఎక్కడన్నా అతను తప్పులు చెప్పుకుంటాడా?
ఏ నేను బాగా రేప్ చేశాను అని చెప్తా అని రికార్డు చేసుకుంటాడా? చేయడు కదా. సో ఆబ్వియస్ గా అవేం ప్రూవ్. అతను జాగ్రత్త పడుతూ ప్రీ మెడిటేటెడ్ గా ఆ అమ్మాయిని కాల్ లో ఫిక్స్ చేసి రికార్డ్ చేశాడు అన్నది. ఆ అమ్మాయిని ట్రాప్ చేశాడు, ఆ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేశాడు. ఇలా ఎంతో మంది అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేస్తూనే ఉన్నాడు. ఆ ఎంతో మంది ఎవరెవరు మీరు ఎవరైనా కాంటాక్ట్ అయ్యారా? మీరు చూసారు మీరు దానికి ఒక సర్టిఫికేట్ ఇవ్వాలి. ఎందుకంటే ఇది నా రిక్వెస్ట్ అండి, నాట్ మై డిమాండ్. నేను మీరు వినిపించిన కాల్ రికార్డింగ్స్ విన్నాను, కానీ ఇక్కడ రవికిరణ్ గారు ఆఫ్ కోర్స్ బట్ యూ హావ్ టు షేర్ విత్ అస్ మీరు ఎవరిని ఎలా వాళ్ళు ఎలా ట్రేస్ చేశారు. మీకు మొత్తం ఏ టు జెడ్ డీటెయిల్స్ ఇస్తాను, కానీ విక్టిమ్స్ బయటికి రావడానికి వాళ్ళు ఇంకా ప్రిపేర్ గా లేరు. దిస్ ఇస్ జస్ట్ ది బిగినింగ్ ఆఫ్ ఎ వెరీ బిగ్ డర్టీ పిక్చర్. యాజ్ ఐ సెడ్, ఒక ఇంకా కొన్ని కొంతమంది విక్టిమ్స్ వస్తారు, వాళ్ళకి ధైర్యం రావాలి అంటే మీలాంటి వాళ్ళు ఇట్లాంటిది పోలీసులు సుమోటోగా కేసులు బుక్ చేసి విక్టిమ్స్కి ఆ ధైర్యం ఇస్తే హీ ఈజ్ క్లోజ్డ్. సో అతన్ని ట్రేస్ చేయడం ట్రాక్ చేయడం చాలా ఈజీ అంటున్నారు మీరు? అవునండి. కానీ పోలీసులు చేయట్లేదు అంటున్నారు? అవునండి. ఏమి అంటే అతనికి పవర్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అంటున్నారా లేక? అంటే నాకు తెలీదు, డబ్బు ఇన్ఫ్లుయెన్స్ అయితే డెఫినెట్ గా ఉంది. అప్పనంగా 10% కి 15% కి ఆస్తులు కూడా పెట్టిన నాన్నున్నాడు. బెట్టింగ్ 30 సెకండ్లకే 1 crore తీసుకుంటాడు అని ఓపెన్ గా చెప్పి తీసుకుంటున్నాడు. మీకు ఇంకొక ఆడియో వినిపిస్తాను, ఇది బెట్టింగ్ యాప్స్ గురించే. ఇది 100 కి 200% ఉండదురా బత్తాయి, అందుకే చదువుకోవాలంటాడు. 100 కి 200% ఉండదు. సో ఇతను ఒక డ్రాప్అవుట్, గీతమ్స్ లో ఒక డ్రాప్అవుట్. మీరు గీతంలో ఇతను చేసిన లీలలు అతని బ్యాచ్ మేట్స్ ని కానీ ఎవరిని అడిగినా క్లియర్ గా చెప్తారు. అండ్ లుక్ అట్ ఈ టోన్ లో ఎక్కడ ఒక కాల్ రికార్డ్ బయటకు రాలేదే. నేను 100 కి 200% బెట్టింగ్ యాప్స్ వాళ్ళ దగ్గర 1 కోటి రూపాయలు కాబట్టి 2 కోట్లు తీసుకుంటాను. 300 కోట్లు ఆఫర్ చేసే కంపెనీలు, 500 కోట్లు సంవత్సరానికి ఆఫర్ చేసే కంపెనీలు నా చుట్టూ తిరుగుతున్నాయి. అంటే సైబర్ క్రైమ్ వాళ్ళు ఆల్రెడీ దీన్ని కాగ్నిసెన్స్లోకి తీసుకున్నారండి, ఎందుకంటే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ నుంచే కేసు నమోదైన వెంటనే నాకు మెసేజ్ వచ్చింది, చాలా మంది నా లాంటి కొలీగ్స్ కూడా వచ్చింది ఇలా అయిందని. ఏది హర్షసాయి మీద? హర్షసాయి మీద. ఎస్ అయితే at least there is some kind of system is happening. Yeah, I will show you in fact the message that was sent to me. Okay. And of course meer annattu nenu chatta paridhini enduku teeskostanu ante Ravikiran garu ikkada ikkada unna paristhithullo ippudu chatta paridhilo manaki ee sections vartisthayi ee offenses jarigayi teliyali. Social trial is a different thing. అతను చేసినవి 100% తప్పు. ఒక అమ్మాయి అమ్మాయిలని మోసం చేయడం, మనుషుల దగ్గర వాళ్ళ వల్నరబిలిటీస్ని వాడుకుని ఆ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసుకుంటూ వాళ్ళ దగ్గర డబ్బులు గుంజడం లేకపోతే దాన్ని ప్రమోట్ చేయడం, బయట నుంచి అది అదే ఒక కాసుల వర్షం కురిపిస్తున్న ఒక ఏంటది బలి చక్రవర్తి లాగా బిల్డప్ ఇవ్వడం, ఇవన్నీ తప్పే. బిల్డప్ ఇవ్వడం. అండ్ ఇప్పుడు ఒక్కసారి వాళ్ళ లాయర్ గారు వచ్చి ఓపెన్ గా థ్రెట్ చేస్తున్నాడు నన్ను. మిమ్మల్ని మీకేమిటి యాక్చువల్లీ అతనితో అంటే పర్సనల్ గా? ఇవన్నీ ఫస్ట్ నుంచి బస్ చేసింది నేనే కదండి. బస్ చేశారు కాబట్టి అక్కడ నుంచి మీరు శత్రువు అయిపోయారు. నేను అతని మీద కేసుల మీద నుంచి కేసులు పెడతాం. హర్షసాయి ఎవడిని వదలడు, ఎవడిని భయపెడుతున్నావు? మీ మీద ఇప్పుడు 2-3 కేసులు పెట్టాడు అతను. 3 కేసులు పెట్టాడు. ఒక అమ్మాయితో కూడా పెట్టించాడు, అది కూడా ఇదే చిల్లర్ కేసు. అదే చిల్లర్ కేసు. ఏదో మీరు బ్లాక్ మెయిల్ చేస్తున్నాను అని ఇక్కడ నుంచి వైజాగ్ లో ఉన్న ఈ బెట్టింగ్ సాయి ఫ్రెండ్, అందులో ఆ అమ్మాయి ఫుల్ సౌండ్ పార్టీ అంటే అలా కాదు. అతను అతను అంత అనాలోచితంగా కేసు పెట్టి ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏమడుగుతారు ఇతనికి? ఇప్పుడు ఏం చూస్తారు? ప్రూఫ్స్ అడుగుతారు. కానీ ప్రూఫ్స్ అడగకుండా కూడా ఎఫ్ఐఆర్ లు బుక్ అయిపోతుంటాయి. ఇప్పుడు ఒక బాధితుడు తెనాలిలో కేసు పెట్టడానికి వెళ్ళాడండి, కేసు కూడా బుక్ చేసుకోవట్లేదు అతన్ని. అతను 18 లక్షలు హర్షసాయి వల్ల అతను ఎట్లా ఓడిపోయాడు అన్నది ఒక బైండెడ్ ఇంత బుక్ అయింది అది ఆ స్టేట్మెంట్లు అన్ని ఆ పరిమ్యాచ్ది. 18 లక్షలు
మేము 10 లక్షల లోపల ఏ కేసెస్ తీసుకోవట్లేదండి లీగల్ దానికి కూడా, ఎందుకంటే అన్ని అంతంత పెద్ద పెద్ద కేసెస్ అవుతున్నాయి. అదే, సో ఇంత బుక్ అయింది, ఇంత బుక్ అయ్యి నేను తెనాలి వెళ్ళి సిఐ గారిని అడిగితే ఆయన వాళ్ళ సైబర్ డిపార్ట్మెంట్ అడిగి కేసు బుక్ చేస్తాడంట. ఒక బాధితుడు ఒక సెక్షన్ తెలిసిన లాయర్ మేమిద్దరం కలిపి ఒక సిఐ గారిని అడిగితే ఎందుకు కేసు బుక్ చేయలే బాస్ నువ్వు? సో ఇక్కడ మరి రవికిరణ్ గారు సూటిగా వీటికి పరిష్కారాలు ఉంటాయంటారా? అప్పటి వరకు ఎన్ని కోట్ల మోసం జరిగి ఉంటుంది అంటారా అతని వల్ల? అసలు తెలంగాణలోనే యాన్యువల్లీ 10,000 కోట్ల దాటి ఈ బెట్టింగ్ యాప్స్ జిఎస్టీలు ఉండవు, ఏమి ఉండవు, ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గరే ఉంటాయి 10,000 కోట్లు. అదే మీరు ఇక్కడ విల్లాస్ కాస్ట్ చూస్తే తెలియట్లే, కల్లు కాంపౌండ్లో బఠానీలు అమ్ముకునేటోడు ఒకడు ఇక్కడ విల్లా కొన్నాడు 8 కోట్లు పెట్టి గచ్చిబౌలిలో బఠానీలు అమ్ముకునేటోడు. అంత బెట్టింగ్ యాప్స్ ఈ కాల్ మనీ ఐ మీన్ ఈ లోన్ యాప్స్ ప్రమోట్ చేసి అది, అండ్ ఈ లోన్ యాప్స్లో కానీ బెట్టింగ్ యాప్స్లో కానీ మీరు చూడండి ఒక సింక్ ఉంటుంది, మీరు ఒక బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోగానే ఇంకో లోన్ అప్రత్యక్షం అవుతుంది. అది అంటే అది బేసికలీ ఇది ఒక ఆర్గనైజ్డ్ ఫైనాన్షియల్ ర్యాకెట్. ఫైనాన్షియల్ ర్యాకెట్, అండ్ ఇదేవి ఇండియాలో రిజిస్టర్డ్ అయిన కంపెనీస్ కావు, ఇవన్నీ కుర్సావో అని కరేబియన్లో కుర్సావోలు, అండ్ మనకందరికి తెలుసు కుర్సావో ఈజ్ నోన్ ఫర్ డర్టీ మనీ, మనీ లాండరింగ్, ఈ డ్రగ్ కార్టెల్స్, ఎవరిదైతే ఈ డబ్బులు ఉంటాయో ఈ డబ్బులు అన్ని అక్కడ చేతులు మారుతూ ఉంటాయి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ రవికిరణ్ గారు, అలాగే మీరు సేకరిస్తున్న అనేక విషయాలు, మీరేం చేయబోతున్నారు నెక్స్ట్? చెప్తారా లేకపోతే సీక్రెట్ గా మీ పని మీరు చేసుకుంటూ పోతారా? నేను సీక్రెట్ గా నా పని నేను చేసుకుంటాను, అంతే. అండ్ ఇంకా విక్టిమ్స్ వస్తారు, ఇది ఇక్కడతో నాగదు. హర్ష సాయి, నువ్వు నిజంగా తప్పు చేయకపోయి ఉంటే ఈ పాటికి నార్సింగి పోలీస్ స్టేషన్, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్, ఎక్కడో ఆ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళి కూర్చొని నేను తప్పు చేయలేదు, ఇదిగో ప్రూఫ్, ఎటువంటి మెడికల్ టెస్ట్ కన్నా నేను ఓకే. రీసెంట్ గా తన కంప్లైంట్ కూడా పాపం ఏదో తను వేరే తెగకి చెందినవాడిని అని ఇచ్చాడు. సో అదైతే వెళ్ళి చెప్పు అక్కడ, నేను ఈ తెగకి చెందినవాడిని, నేను చేయలేను అని. కానీ తప్పు చేశాడు అలాగా చెప్పలేదు ఇంకా. అదే మీరు సవాల్ విసురుతున్నారు అయితే, అంతే, వెళ్ళి కూర్చొని చెప్పొచ్చు కదండి. ఇప్పుడు నా మీద కేసు పెట్టాడు, నన్ను 10 మంది తీసుకెళ్లిపోయారు, ఇంకోటి వైజాగ్ లో వెళ్ళారు, నేను ఇమీడియట్ గా ఫోన్ చేసి సార్ ఎప్పుడు రావాలి అండి 41A కి, ఎప్పుడు రావాలి, అది ఎప్పుడు రావాలి, ఏంటండి కేసు, ఏంటి నాకు ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తారా, నేను ఫిజికల్ గా రావాలా, ఛార్జ్ షీట్ అయ్యిందా, మీరు 41A ఇస్తే నేను, మీరు చెప్తే కోర్టుకి ఏ రోజు రమ్మంటే ఆ రోజు కోర్టుకు వస్తానని ఒప్పుకుంటున్నాను కదా. అవును, సో బేసికలీ యు ఆర్ క్లియర్, యు ఆర్ ఫైటింగ్ దిస్ బ్యాటిల్, దిస్ వార్, yes. అండ్ హర్ష సాయి విల్ బి బిహైండ్ బార్స్ అంటారు. ఫర్ షూర్. అండ్ ఈవెన్ అతను హౌ హీ చీట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్ దిశ దివ్యాంగ సురక్ష అని ఒక ఇది దాని బ్రాండ్ అంబాసిడర్ లాగా ఇతన్ని తీసుకున్నారు. తీసుకున్న వారం రోజులకే నా వీడియోస్ అన్ని వచ్చాయి, ఒక 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 సోషల్ మీడియాలో ఒక హల్చల్ అయ్యింది, ఏది ఇట్లా ఎట్లా ఇతన్ని ఎట్లా నియమిస్తారు అని. సో ఇమీడియట్లీ ది హానరబుల్ దెన్ కమిషనర్ రవిశంకర్ అయ్యన్నార్ గారు, హీ క్యాన్సల్డ్ ఎంఓయూ, అండ్ హీ ఆల్సో రిక్వెస్టెడ్ హర్ష సాయి టు రిమూవ్ దోస్, టు డిలీట్ దోస్ వీడియోస్ ఇన్ సోషల్ మీడియా. కానీ ఎంత ఆనెస్ట్ గా చెప్పాలంటే ఒక సివిలియన్ వెళ్ళి మీరు లేవనెత్తారు, అంత పెద్ద పోలీస్ డిపార్ట్మెంట్ కి తెలియాలి కదండి ఎవరు మనం ఎవరిని పెట్టుకుంటున్నాము ఏమిటని. వాడెవడో అక్కడ కలకత్తాలో సంజయ్ రాయ్ అనే వ్యక్తి, అతను హీ వాజ్ ఇన్ ద, తెలుసు కదా మీకు, తెలుసు, హీ వాజ్ ఆల్సో ఇన్ ద సమ్వేర్ కనెక్టెడ్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్. అంటే వేర్ ఆర్ వి గోయింగ్, అసలు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే వాట్ ఈస్ డిజార్ట్నింగ్ ఈజ్ రవికిరణ్ గారు, ఎవరు ఎక్కడ ఏ క్రిమినల్ యాంగిల్ బయటపడుతుందో తెలియని పరిస్థితుల్లో అసలు జలకలిస్తున్నారు. రైట్, సో కానీ బట్ ఐ థింక్ అప్పుడప్పుడు ఇతను చేసే సేవ, ఇతను సేవ ముసుగులో చేసే పత్తాపరం ఎవరికి కనిపించదు, కానీ ఈ బెట్టింగ్ మాఫియా అసలు డబ్బులు నిజంగా ఇచ్చాడు ఎవరికైనా? ఇచ్చుంటాడండి, ఇచ్చుంటాడు. సో దట్స్ హిస్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ హిస్ ఇమేజ్ అంటారా? దట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్, అండ్ ఆల్సో హీ థింక్స్ దట్ వెన్ సంథింగ్ లైక్ దిస్ హ్యాపెన్స్ హీ కెన్ యూజ్ దెమ్ యాజ్ యునో ఫిల్టర్ కూడా కదా. అవును, ఎలాంటి తిట్లు తిట్టిస్తాడో మీకు ఒక ఒక శాంపుల్ ఇవ్వమంటారా? ఇవ్వండి. అంటే ఎవరు కలెక్షన్ కింగ్లా?
ఎవరైతే అతని దగ్గర అతని వల్ల లాభపడ్డారో అతను ఎలాంటి తిట్లు తిట్టే వాళ్ళతో ఎలాంటి తిట్లు తిట్టిస్తారో ఒకసారి చూపించమంటారా? అతని వల్ల లాభపడిన వాళ్ళు అంటే ఎవరెవరు ఉంటారు? అంటే ఈ సేవ చేయాలో 1% or 2% వరకు ఒకరికి పడేస్తాడు కదండి, వాళ్ళతోని నన్ను తిట్టిస్తాడు. మిమ్మల్ని తిట్టించారు? నన్ను తిట్టిస్తాడు. మాకు మా దేవుడు లాంటి మా హర్ష సాయిని మీరు ఇలా చేస్తారు అని అంటారా? అలా అంటారో ఎలా అంటారో ఒకసారి చూడండి, చూస్తే మీకు క్లియర్ పిక్చర్ వస్తుంది. పచ్చి బూతులు తిట్టిస్తాడు, పచ్చి బూతులు. మీరు కెమెరాలో కూడా వేయలేరు బాబోయ్, మీరు కెమెరాలో కూడా వేయలేరు. అలాంటి పచ్చి బూతులు తిట్టిస్తాడు. అంటే వాళ్ళు మిమ్మల్ని ఫోన్ చేసి తిడుతున్నారా? ఎలా తిడుతున్నారు? డైరెక్ట్ వీడియో లోపల చేసి మొత్తం అందరి ముందు తిడుతున్నారు. అంటే వీడియో చేసి పంపిస్తున్నారా మీకు? వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో. అలాంటి ఓకే, సో అలాంటి తిట్లు ఇవి అంటే పబ్లిక్ స్పేస్ లో ఆల్రెడీ ఉన్నాయి? ఉన్నాయి, పబ్లిక్ ప్లేస్ లో ఉన్నాయి. ఎన్ని తిట్లు తిడతాడో తిట్టుకోమనండి. ఎన్ని తిట్లు సారీ ఎన్నో ఉన్నాయి కదా ఇతని భాగవతాలు, అందులో అందులో కనిపించట్లేదు. రైట్, బట్ ఐ కెన్ సెండ్ ఇట్ త్రూ. సో మీకైతే ఇప్పుడు థీసిస్ వర్క్ అండ్ ఈ పట్టువదలని విక్రమార్కుడులాగా మీరైతే? అంతే కాదండి, నేను అసలు యాక్చువల్గా మై ప్రాబ్లమ్ విత్ హిమ్ వాస్ ఓన్లీ బెట్టింగ్ యాప్స్. అండ్ నాకు బెట్టింగ్ యాప్స్ కెన్ డెవాస్టేట్ డిస్ట్రాయ్ పీపుల్స్ లైఫ్స్. సో నేను ఇతను పబ్లిక్గా వచ్చి నేను ఇంకోసారి చేయను బెట్టింగ్ యాప్స్, నాకు ఇంత క్రైమ్ అని తెలియదు అనే వరకు ఉంటే ఐ వుడ్ హావ్ కెప్ట్ సైలెంట్ ఆల్మోస్ట్ లైక్ 5-6 months బ్యాక్. కానీ ఇతను అది చేయలేదు, రివర్స్ అటాక్ చేశాడు. నాకు తెలిసి ఇప్పుడు వచ్చి ఆ స్టేట్మెంట్ ఇవ్వచ్చు, కానీ అట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చినా వదలను. ఎందుకు అంటే ఇప్పుడు ఇవాళ బెట్టింగ్ యాప్స్ ఏదో తెలియక చేశాను సారీ అంటాడు, రేపొద్దున వచ్చి తెలియక ఏదో రేప్ చేశాను సారీ అంటాడు. సో ignorance of juris non excuse at right, ignorance of law is no excuse. True. Idi legal ga. So okati ravikiran gar finally harsha sai daggara entha astuntu antaru mee drushlo kanisam oka 600 700 crore undochandi ante ivanni ila sampadinchinavi anni ila sampadinchinavi right antakanna ekku unna cheppalem endukante atani net asset every month by 10% ela 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 double avutundo manam vinnam right yeah. సో దానికి డబల్ అయిందా? ఈ మంత్ 600 crores ఉంది అనుకోండి, నెక్స్ట్ మంత్కి వచ్చేటప్పటికి 610 crores అవుతుంది. యు నో హౌ రైట్. మొత్తానికి చాలా మీరు మీ అంతటా మీరే ఒక సమాజానికి కావాల్సిన అంశంపై అధ్యయనం చేస్తూ ఎవిడెన్సెస్ గ్యాదర్ చేస్తున్నారు. నిన్న రాత్రి చేజులు కూడా అయ్యాయి. జిఎన్ ఇంటర్నేషనల్ దగ్గరకి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఎవరున్నారు, ఆ 302 నెంబర్లో ఎవరున్నారు, ఆ డీటెయిల్స్ అవన్నీ తీసుకోవడం జరిగింది. రిజిస్టర్లో వేరే పేరుతోనే ఆ హోటల్ వాళ్ళని ఎట్లా ఇచ్చావని అడగడం జరిగింది. అవన్నీ మీరు చేశారు ఆల్రెడీ. సో అయితే ఇప్పుడు మరి మీరు డైరెక్ట్గా హర్ష సాయితో సై అంటే సై అంటే హీఈస్ ఐఎమ్ షూర్ అతను వింటూ ఉండొచ్చు ఇవాళ మీరు చెప్తున్న ఈ మాటలు. హీఈస్ వెరీ మచ్ ఇన్ హైదరాబాద్, ఉన్న లొసుకుల్ని వాడుకుంటూ హైదరాబాద్లోనే ఉన్నాడు. అతని బండిని పట్టుకోండి, ఈ కోయాక్యూజ్ ని పట్టుకోండి, అతని వెనకాల ఉన్న టీమ్ ని పట్టుకోండి. అతను మీడియా ఛానల్స్ కి ఇన్ని వీడియోలు రిలీజ్ చేస్తున్నాడు, ఇన్ఫ్లుయెన్సర్స్ కి కాల్స్ చేస్తున్నాడు, రోజుకో స్టేటస్ పెడుతున్నాడు. నాకు తెలిసి ఇవాళ దేవరా మూవీ రిలీజ్ అయింది కదా, ఏ ఐమాక్స్ కి వెళ్తే దొరుకుతాడేమో అని వేచి చూద్దాం. తప్పకుండా మీరు వెళ్ళేటట్టుంటే చెప్పండి, మా కృతం మేము కూడా వస్తాం. ష్యూర్ అండి. రవికిరణ్ గారు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వెరీ ఇన్సైట్ ఫుల్ డిస్కషన్. థ్యాంక్ యూ సో మచ్ అండి.